కరోనా సెకండ్ వేవ్ బంగారు వ్యాపారం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. గతేడాది కరోనా కష్టాల నుంచి బయటపడిన బంగారు వ్యాపారులు ఇంకా కోలుకోకముందే తిరిగి కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. కరోనా కట్టడికి రాష్ట్రంలో బంగారానికి ప్రసిద్ధిగాంచిన ప్రొద్దుటూరులో స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు పసిడి వ్యాపారులు. కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పిన నేపథ్యంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా గోల్డ్ బిజినెస్ కు పేరుగాంచిన కడప జిల్లా ప్రొద్దుటూరు షరాబు వ్యాపారులు స్వీయ నియంత్రణకు సిద్దమయ్యారు. శుభకార్యాలకు అవసరమైన బంగారు నగలు కొనుగోలు చేసేందుకు వచ్చే జనం ఎక్కువగానే ఉన్నారు. బంగారు దుకాణాలు చిన్నవిగా ఉండడం, పదుల సంఖ్యలో కస్టమర్లు రావడంతో వస్తున్న కరోనా ఇబ్బందులను అధిగమించేందుకు ప్రొద్దుటూరు బంగారు వ్యాపారులు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 22 నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రజలు కూడా పరిమిత సంఖ్యలో బంగారు ఆభరణాలు కొనుగోలుకు రావాలని వ్యాపారుల సంఘం నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. మిగిలిన వ్యాపారస్తులు కూడా పనివేళలు తగ్గించి కరోనా కట్టడికి స్వీయ నియంత్రణ విధించుకోవాలని కోరుతున్నారు. ప్రొద్దుటూరు షరాబు వ్యాపారస్తుల సంఘం అత్యవసర కార్యవర్గ సమావేశము ఈ కోవిడ్ సెకండ్ వేవ్ గురించి మాట్లాడడానికి ఏర్పాటు చేసినాము. కోవిడ్ సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉన్నందువలన కొన్ని రాష్ట్రాల్లో అసలు హాస్పిటల్స్లో బెడ్స్ కానీ మందులు కానీ ఆక్సిజన్ కానీ కొరత ఉన్నందువలన ఈ తీవ్రత అన్ని రాష్ట్రాలకు వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మన ఊరిలో కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందువలన ముందు జాగ్రత్త చర్యలుగా కనీసం నివారణ చర్యలు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉన్న దాని మీద డిస్కస్ చేసినా ఏర్పాటు చేసిన మీటింగు దానిలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాము. బంగారు దుకాణాలను ఇక మీదట అంటే వచ్చే గురువారం నుంచి 22 తారీఖు నుంచి సాయంత్రం 4 గంటలకే క్లోజ్ చేస్తాము. ఆ 4 గంటల తర్వాత ఎవరిని కూడా షాప్లోకి అలౌ చేయము. తర్వాత మనుషులను కూడా పెళ్లి పార్టీ అంటే 6 మందిని మాత్రమే రమ్మని మేము కోరుకుంటున్నాము. పరిమితంగానే రాండి, అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే రాండి, కేవలం చూస్తామని వాళ్ళతో పాటు వస్తాంలే అనే అభిప్రాయంతో రావద్దండి. చాలా డేంజరస్గా ఉంది. ఈరోజు మనం చూస్తే మన రాష్ట్రంలో కూడా నిన్న పాజిటివిటీ రేటు 20%, అంటే ప్రతి 10 మందిలో ప్రతి 100 మందిలో 20 మందికి పాజిటివ్ వస్తూ ఉంది. కాబట్టి పెరుగుదల ఎక్కువ కనిపిస్తుంది. ప్లస్ చాలా స్పీడ్గా కూడా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. కాబట్టి మేము కోరుకునేది అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే రండి, అవసరం మేరకు మాత్రమే మనుషులు రండి, 4 గంటల లోపల వచ్చి మీ వ్యాపారాలు చేసుకోండి, ఎక్కువ మంది గుమికూడొద్దండి. ఇది కేవలం నేను చెప్పేది ఒకరి గురించి కాదు, ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి. మీరందరూ కూడా పాటిస్తారని ఆశిస్తూ 4 గంటల లోపల మీరు వ్యాపారాల కోసం రండి. 4 గంటల తర్వాత షాప్స్ అన్నీ కూడా బంద్ చేయబడతాయి. ఈ నిర్ణయం మిగతా వాళ్ళు కూడా పాటిస్తే బాగుంటుందని మా కోరిక.